మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 126 జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో భూదేవి హిల్స్, మహాలక్ష్మీనగర్ తదితర కాలనీలలో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద మద్దతుగా పాదయాత్రను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునేరి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిందని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికితే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యనారాయణ, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మారా కొంచెం ముందు రారా. అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా వారికి సంతోషకరమైన అంటే ఈ ప్రాంతంలో 4 కిలోమీటర్లు ఒకసారి ఇక్కడ మనిషి మిషన్ భగీరథ కార్యక్రమం చేసుకున్నాము. ఇక్కడికి వెళ్ళిన వీళ్ళు వాళ్ళు చాలా సంతోషంగా మహిళలు చెప్తాము, కేసీఆర్ గారు చెప్పండి ఖచ్చితంగా వీళ్ళు బాగా వస్తా ఉంది, కరెంటు బాగా వస్తూ ఉంది, కేసీఆర్ గారు రాబోయే మల్ల ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయనే ఈ రాష్ట్రంలో ప్రజల మాకు చెప్తా ఉన్నాము, నిజంగా సంతోషాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పనిచేసే వారిని ఆదరిస్తారన్నారు. ఎలాంటి సర్వేలు తీసుకున్నట్టు ప్రజలంతా కూడా చేశారు కదా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గులాబీ నేర్చుకున్న టీఆర్ జెండా ఇస్తాము. వివేకానంద గారు మరొకసారి ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరొకసారి ప్రవర్తించడానికి సందేహం లేదు.